ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం పట్టణం బుట్టాయిగూడెం రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ నెల 29 నుండి ఆగస్టు 26 శుక్రవారం వరకు శ్రావణ మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఆలయ చైర్మన్ రాజన పండు తెలిపారు. భక్తులు వేలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరారు. శ్రీ 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 నూకలమ్మ వారి దివ్య సన్నిధిలో శ్రావణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం అంతకన్నా వైభవంగా నిర్వహించేందుకు శ్రావణ మాసం అంటేనే మహిళలందరికీ చాలా భక్తిపూర్వకంగా అమ్మవారిని అర్చించేటువంటి సమయం. సాధారణంగా పౌర్ణమితో కూడుకున్నటువంటి తిథిని బట్టి మనం మాసాన్ని నిర్ణయిస్తూ ఉంటాం. శ్రావణ మాసం అని అంటే పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంతో కలిసి ఉండడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు రావడం. పౌర్ణమి తిథి నాడు శ్రవణ నక్షత్రం కలవడం అనేది విశేషమైనటువంటి ఫలితం. శ్రవణ నక్షత్రం స్వామివారి నక్షత్రం, స్వామివారి నక్షత్రం కాబట్టి అమ్మవారికి ప్రీతికరం. ఒకరి మీద ఒకరికి పరస్పరం ఉండేటువంటి అభిమానం, పార్వతీ పరమేశ్వరుల దివ్య స్వరూపం అని అంటే మనం చెప్పేది ఏంటంటే ప్రకృతికి చిహ్నం. మరి ఇటువంటి కార్యక్రమాలు శ్రావణ మాసోత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనేక విశేష కార్యక్రమాలు, కుంకుమార్చనలు కానివ్వండి, పసుపు కొమ్ములతో అభిషేకాలు కానివ్వండి, అమ్మవారికి ఏది ప్రీతికరమో అది ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ గారి నేతృత్వంలో వైభవంగా నిత్య కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. మరి మన అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఈ నెల 29వ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం ప్రారంభమవుతాం. మరలా నెల పూర్తి చేసుకుని ఆఖరి వారం కూడా శుక్రవారం పూర్తి చేసుకుని నెల పూర్తి అవడం, 5 వారాల పాటు అమ్మని అర్చించేటువంటి మహద్భాగ్యం మనందరికీ కూడా అమ్మ ప్రసాదించింది ఈరోజు. మరి ఈ నెల రోజుల పాటు అమ్మవారి సన్నిధానంలో అవకాశం ఉన్నవారు నెల రోజులు అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల శక్తి, మనలో తెలియనటువంటి శక్తి జాగృతం అవుతూ ఉంటుంది. సర్వశక్తి స్వరూపుణి అవట శక్తి, మనలో ఉండేటువంటి శక్తి ఎప్పుడు జాగృతం అవుతుందో మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది. మన మనస్సు ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో మనం చేసేటువంటి ప్రతి పనిలో ఒక విచక్షణ, మంచి చెడు, ఏం చేయాలి ఏం చేయకూడదు ఇత్యాదిక విషయాలన్నీ తెలియడం ద్వారా మంచి ఆధ్యాత్మిక జీవనం, భగవతత్వం ఇవన్నీ కూడా మిళితమై అమ్మవారి ఆశీస్సులు మనకి మన కుటుంబానికి మనం చేసేటువంటి ప్రతి పనిలో అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శ్రావణ మాసంలో ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్పంచుకుని అదేవిధంగా శ్రావణ పౌర్ణమి రోజు విశేషంగా ఇక్కడ చండీ హోమం నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి 41వ చండీ హోమం శ్రావణ పౌర్ణమి రోజున చాలా వైభవంగా ఈసారి నిర్వహించడం జరుగుతుంది. చండీ హోమంలో మనం పాల్గొన్నా పాల్గొకలేకపోయినా కనీసం హోమం ప్రారంభం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండి నాయకి అయినటువంటి శ్రీ మహాత్రిపుర సుందరి స్వరూపిణి, చండికా పరమేశ్వరి యొక్క స్వరూపిణి, రేణుకా స్వరూపిణి అయినటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం నందు జంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయం నందు శ్రావణ మాసాలను పురస్కరించుకుని అమ్మ యొక్క సన్నిధానం నందు శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి. ఈ యొక్క 5 శుక్రవారాల్లో మొదటి శుక్రవారంగా అమ్మవారికి పసుపు కొమ్ములతో అలంకరణ జరుగుతుంది. ఈ యొక్క పసుపు కొమ్ములతో అలంకరణ జరిగిన నాడు చక్కగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం నందు అమ్మవారి యొక్క ఎదుటిగా మండపం నందు సామూహికంగా స్త్రీమూర్తులచే కుంకుమార్చన, పసుపు కొమ్ములతో అమ్మవారికి అర్చన జరుగుతాయి. అదేవిధంగా 2వ శుక్రవారం నాడు అమ్మవారికి పూర్ణ కవచంతో అలంకారం జరుగుతుంది. ఆ రోజు చక్కగా అమ్మవారి యొక్క దివ్య సన్నిధానం నందు సామూహికంగా శ్రీ వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది. అదేవిధంగా 9వ తేదీ నాడు చక్కగా అమ్మవారి యొక్క మూలా నక్షత్రం సందర్భంగా సామూహికంగా చిన్నారులచే
श्री सरस्वती पूजा अक्षर श्रीकार महोत्सवाल अम्मवारी सन्निधान जो अदे विधा मूडव शुक्रवार ना अम्मवारी गाजुल तो अलंकरण गाजुल तो पूजादि क्रतु आलय मुझे एर्पट चय जी अदे विधा ऐदो शुक्रवार ना मन को विषज्वर का समस्तम ज्वर बाधल वीति बाधल समस्तम रुण बाधा निवार चक्कर अम्मवारी वन दुर्गादेवी का चक्कर अम्मवारी ओक अलंक अलंकरण अदे विधा सकल देवता स्वरूप आयुक्त गोमात ओक पूजा कृत गोमहाल्मी पूजा कृत जो अदे विधा अम्मवारी ओक सन्निधान श्रावण पौर्णम पुरस्कुनी अम्मवारी ओक दिव्य सन्निधान चक्कर अम्मवारी प्रातःकाल ना नित्यारचन कैंकर्यों सायंत्र नाग गंटल ना अम्मवारी ओक सन्निधान देवी उपासक चक्कर अम्मवारी दुर्गा सप्तशती हवन अटे चंडी होम यह युग में एवरने अर्चन चेयर कलु चंडी विनायक अटे कलियुग चंडी विनायक अर्चनादि क्रतुवल चेयरि अदे विधा आयुक्त सायंत्र वेल समय में आयुक्त सायंत्र प्रदोषकाल समय में अम्मवारी या चंडी होम कार्यक्रम तो अम्मवारी ओक दिव्य सन्निधान ध्वजस्तंभ एदुरुगा अम्मवारी की पाल पोंगल